हाई अंडी अंदर की नमस्कार वेलकम बैक टू पल्लूर फैमिली इदैते मा पाप की स्कूल स्टार्ट तरह थर्ड डे अन्ट नर्सरी इंका एलकेजी पिल की स्कूल की वेलकम चपा टॉम एंड जेरी वाई चूँ पिल चाल हैपी अच्छे शेक हैंड्स इस्तू हैपी फील सेल्फीस दिगार चाल मंदी फोटो दिगारन टॉम एंड जेरी पक्ना పిల్లలు వచ్చినప్పుడైతే షేక్ హ్యాండ్స్ చేస్తున్నారు ఎవరు లేనప్పుడైతే ఇద్దరు బాగా కొట్టుకుంటున్నారు అన్నమాట ఎంటర్టైన్మెంట్ కోసం ఇంకా హైయర్ క్లాస్ పిల్లలందరూ వీళ్ళకి వెల్కమ్ చెప్పారంటండి తర్వాత వీళ్ళతోటి రిబ్బన్ కటింగ్ చేపిస్తున్నారు ఇక్కడైతే ఇంకా ఇదంతా అయిపోయిన తర్వాత పిల్లల్ని క్లాస్ రూమ్లోకి పంపించే ముందు కొంచెం ఎంటర్టైన్మెంట్ కోసం ఒక చిన్న గేమ్ లాగా కూడా ఆడిపించారండి టీచర్స్ అయితే सो ने हस्बैंड ऊरेर मैम इंटर वेतना कदा फंक्षन कोसम आ रोजन इंका ने पाप वाकबल डिस्टेंस इंका नड़चक स्कूल दिगपे ने इंटा आ तरवा टिफिन ने ब्लौज स्टिचिंग सेनि फंक्षन कोसम ब्लौज स्टिचेको यप मध्य मीशो नीचे आर्डर अच्छे वी आर्डर सेना बैग वी नैन अंत वीडियो षेर इदे नीशो दीन लिंक कावाले एवरकना षेर ने इंको डार्क पिंक कलर अच्छे सेलैक्ना बट इत पंपर पर्वे इदा बाने बैग चाला जिप्स उन्यानी कंफर्टबल उ ఎవరికైనా కావాలంటే లింక్ షేర్ చేస్తాను నెక్స్ట్ ఇదైతే బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే అయిపోయిందండి పైపింగ్ వేసుకున్నాను దీనికైతే ఇంక ఇక్కడ స్టోన్ లేస్ ఉంటుంది కదండి అదైతే వేసుకుంటున్నాను అన్నమాట మిర్రర్స్ కుట్టుకుందాం అనుకున్నానండి కానీ ఇంకా అంత టైం అయితే లేదు కదా ఇంకా స్టోన్ లేస్ అయితే వేసుకుని కుట్టేసుకుంటున్నాను అన్నమాట మొత్తం కుట్టడం అయితే అయిపోయిందండి ఇక్కడ నెక్స్ట్ ఇంకా నేను జద్దోజీ ఉంటుంది కదా స్ప్రింగ్ ది అది వేద్దాం అనుకున్నాను కానీ అంత లుక్ గా అనిపించలేదండి ఇంకా నేనైతే కుట్టుకోలేదు ఇంకా తర్వాత ఈవినింగ్ పాపని స్కూల్ నుంచి తీసుకొచ్చిన తర్వాత అయితే మేము ఇంకా లగేజ్ అది ప్యాక్ చేసుకునే ఉన్నామండి ఇంకా నైట్ అయితే మమ్మల్ని మా వారైతే ఎర్లీ మార్నింగ్ ఏ ఊరేళ్ళారండి మేము ఏ రోజైతే ఇంటికి వెళ్తున్నామో ఆ రోజే తనైతే వెళ్ళారన్నమాట కంపల్సరీ పరిస్థితులు అయితే వెళ్ళారండి తనైతే ఇంట్లో ఫంక్షన్ కూడా అటెండ్ అవ్వలేకపోయారని చాలా ఫీల్ అయ్యారు सो मैं नेक्स्ट अच्छे इंका ट्रावल्स की स्लीपर की बुक चेसारंडि मेमैते एक्की पडुकुन्नामु इंका मेमैते फंक्षन कोसम मा अत्तगारि ऊरु वेल्तुन्नामंडि नाइट मेमु बस एक्केसरिकि अयिते लेट अयिपोयिंदंडि 11:15 अयिपोयिंदन्नमाट इंका पिल्ललु पडुकुनेसरिकि अयिते 12 अयिपोयिंदि इंका एर्ली मार्निंग 6 कि अयिते चूसारु कदा विजयवाड वच्चेसिंदंडि ఇంకా మెలకు వచ్చింది నేనైతే వీడియో తీసాను ఇక్కడ ఇంకా ఇక్కడి నుంచి అయితే మా అత్తగారి ఊరు వెళ్ళడానికి అయితే 1 hour to 1.5 hours అయితే పడుతుంది సో నేను మళ్ళీ పడుకున్నాను ఈ వీడియో తీసుకున్న తర్వాత అయితే ఇంకా పిల్లల్ని తీసుకుని అయితే నేను ఒక్కదాన్నే వెళ్ళానండి లగేజ్ తోటి చాలా ప్రాబ్లం అయ్యింది పిల్లలతోటి అంటే నిద్ర వచ్చేస్తారు కదండి నైట్ లేట్ అయిపోయిందన్నమాట బస్ రావడానికి కూడా ఇంకా నైట్ అయితే మమ్మల్ని మా రిలేటివ్స్ బ్రదర్ ఒక అతను అయితే వచ్చి ఎక్కించెళ్ళారన్నమాట తనికి చెప్పారు మా హస్బెండ్ ఎక్కించమని సో ఇంకా వాళ్ళు ఎక్కించారు ఇంకా ఈ స్లీపర్కి వచ్చేసి మాకు ఈచ్ మెంబర్కి వచ్చేసి 900 అండి టికెట్ అయితే 1800 అండి వెళ్ళడానికి రావడానికి కూడా సేమ్ ఇదే దీనిలోనే చేశారు నేను ఆర్టీసీకి చేయమని చెప్పాను మా హస్బెండ్ కానీ ఇంకా దీనికే చేశారండి ఇంకా ఎర్లీ మార్నింగ్ చూశారు కదా పిల్లలు అయితే లేవలేదు మా పెద్ద పాప అయితే ఇప్పుడే లేస్తుంది పడుకోనన్నా ఇంకా టైం పడుతుందని చెప్పి అయితే అంటున్నాను ఇంకా తను కూడా పడుకుంది ఇంకా నేను కూడా పడుకున్నానండి 1 hour పైన పట్టేస్తుందని చెప్పి అయితే ఇంకా ట్రైన్కి వెళ్దామన్నా కానీ అంత దగ్గర కాదండి ఊరైతే సో మాకు కొంచెం కష్టం అయిపోద్ది అన్నమాట పిల్లలతో వెళ్ళడానికి ఇబ్బంది పడిపోతామని చెప్పి అయితే ఇంకా మా వారు బస్కే చేశారు టికెట్స్ అయితే మమ్మల్ని 4 days ముందలే రమ్మని చెప్పారండి కానీ ఇంకా పిల్లలు అయితే కొత్త స్కూల్లో జాయిన్ అయింది కదండి మా పాప సో తన్నైతే ఫస్ట్ డే స్కూల్కి పంపించాలని చెప్పి అయితే నేను వెళ్ళలేదు ఇదైతే పాపకి 3rd day రోజు అనుకుంటా అండి ఫంక్షన్ అయితే ఇంకా 2 days అయితే స్కూల్కి పంపించాను ఇంకా 3rd day అయితే ఈ ఫంక్షన్ అన్నమాట సో మళ్ళీ అదే రోజు అయితే వచ్చేసామండి ఫంక్షన్ రోజు నైటే తిరిగి వచ్చేసామన్నమాట ఫంక్షన్ రోజు నైట్ బస్ అయితే ఎక్కేసామండి ఇదిగోండి ఇంకా మా ఊరు దగ్గరికి వస్తున్నప్పుడు అయితే ఈ వీడియో తీశాను
చూసారు కదండి పచ్చని పొలాలు మొక్కలు ఎన్ని ఉన్నాయో, పీస్ఫుల్గా అనిపించిందండి ఇక్కడికి రాగానే కూడా. వాటర్ కూడా చాలా బాగుంటాయండి. అమ్మ వాళ్ళ సైడ్ ఎలా ఉంటాయో సేమ్ మా అత్తగారు వాళ్ళ ఊర్లో కూడా సేమ్ అలానే ఉంటాయి అన్నమాట. మేము ఫంక్షన్ కోసం వెళ్తున్నామని చెప్పాను కదండి, పాప కోసం అయితే నేను ఒక డ్రెస్ ఆర్డర్ పెట్టానండి ఆన్లైన్లోనే. అదైతే మేము వెళ్ళే టైంకి రాలేదన్నమాట. నేను ఇంకా దాన్ని అయితే క్యాన్సిల్ చేశానండి. కస్టమర్ కేర్కి చేసినా కానీ ఎలాంటి రెస్పాన్స్ లేదు. సో అది ఇంకా తర్వాత అయితే క్యాన్సిల్ చేసాము. మేము ఊరు నుంచి తర్వాత అయితే వచ్చిందండి, బట్ అది అయితే క్యాన్సిల్ చేశాను. కానీ నేను ఇంకా మా అత్తగారు వాళ్ళ ఊర్లోనే డ్రెస్ తీసుకున్నానండి, ఆ వీడియోని కూడా షేర్ చేస్తాను. ఇంకా అక్కడైతే క్లాత్ అయితే అంతగా క్వాలిటీ లేదండి, కాస్ట్ అయితే టూ మచ్గా ఉందన్నమాట. చాలా రేట్స్ అయితే చెప్తారు అక్కడ. సో మేమైతే ఇంకా ఇంటికి వెళ్ళిపోయామండి. ఇది మా బస్ స్టాప్ దగ్గర అన్నమాట. చూడండి, తనైతే మా హస్బెండ్ వాళ్ళ నానమ్మ. మా పాపకైతే చాలా ఇష్టం అండి తనతో. చూడండి ఎలా కబుర్లు చెప్తుందో, జేజీ జేజీ అని తనతోనే ఎక్కువ మాట్లాడుతూ ఉంటుంది. ఇంకా మేము వెళ్ళగానే మా పాప చూడండి ఇంట్లోకి కూడా రాకుండా ఇంకా బయట అరుగు మీద కూర్చుని అయితే కబుర్లు చెప్తుందన్నమాట. సో మేము ఇంకా తర్వాత అయితే ఫ్రెష్ అయిపోయామండి వెంటనే. ఇంకా ఫ్రెష్ అయిపోయి టిఫిన్లు అయితే చేసామన్నమాట. నెక్స్ట్ ఇంకా మేము వెళ్ళేసరికి అయితే స్టేజ్ అది కడుతున్నారు. ఇంకా అది కూడా కొంచెం కొంచెం క్లిప్పింగ్స్ అయితే తీసాను, అవి కూడా యాడ్ చేస్తాను. ఇంక ఇక్కడైతే నేరేడుపళ్ళు వచ్చాయండి, సీజనల్ ఫ్రూట్స్ కదా, కొంచెం తక్కువ రేటుగానే ఉన్నాయండి. నాటకాయలు అని చెప్పి అయితే తీసుకున్నాము, హాఫ్ కేజీ వచ్చేసి 50 రూపీస్ అన్నమాట. సో ఒక హాఫ్ కేజీ తీసుకున్నాను అండి పిల్లల కోసం. ఇదైతే మా అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర హోమ్ టూర్ చూపిస్తున్నాను చూడండి. ఇది మా అత్తయ్య మా మామయ్య గారు వాళ్ళు అయితే ముగ్గురు అన్నదమ్ముళ్ళు అన్నమాట. ఇంతవరకు వాళ్ళు ఎవరూ సపరేట్ అవ్వలేదండి, ఒకటే బిల్డింగ్లో ఉండేవాళ్ళు ఇదివరకు. ఇప్పుడైతే ఎవరు జాబుల పరంగా అయితే వాళ్ళు ఉండట్లేదండి ఇక్కడైతే. సో అదనమాట పెద్ద ఇల్లు. ఇంకా మా మ్యారేజ్ అప్పుడైతే ఇంకా ఇటువైపు 2 రూమ్స్ వేశారండి, అది మీకు చూపిస్తాను చూడండి. ఈ పెద్ద ఇల్లు హోమ్ టూర్ తర్వాత చేద్దాం అనుకున్నానని ఇంకా మర్చిపోయాను. నేనైతే వీడియో ఏం షూట్ చేయలేదు. పెద్ద ఇల్లు అయితే అదనమాట 6 రూమ్స్ ఉంటాయండి అవైతే. ఇవైతే 2 రూమ్స్ సపరేట్గా వేశారు. ఇక్కడైతే పొలానికి సంబంధించినవన్నీ పెట్టారండి. ఇది ఒక కిచెన్ రూమ్, కిచెన్ లాగా ఉంటుంది అండ్ అలాగే పక్కన బెడ్రూమ్ లాగా ఉంటుందండి అంతే. ఇంకా అందరూ జాబుల పరంగా అయితే ఇక్కడైతే ఎవరు ఉండట్లేదండి. సో ఎవరికి వాళ్ళమే ఫంక్షన్స్ అప్పుడే కలుసుకుంటూ ఉంటాం అన్నమాట. ఇంకా బయట ఉన్నారు కదండి, తనైతే మా హస్బెండ్ వాళ్ళ పెద్ద బాబాయ్ కొడుకు అన్నమాట. ఇంకా బాబాయ్తో ఆడుతున్నారు మా పిల్లలు అయితే. ఇంకా ఇక్కడ బైక్స్ అయితే చూడండి పాడైపోయి ఉన్నాయి అన్నమాట. 3 బైకులు కూడా పాడైపోయి ఉన్నాయి. ఇదైతే చాలా ఓల్డ్ మోడల్ బిల్డింగ్ అండి. పైకి వెళ్తున్నాను. ఈ స్టెప్స్ అయితే మా పిల్లప్పుడు కొంచెం పారలేదండి, ఇప్పుడైతే మరీ ఊగిపోతున్నాయి అన్నమాట. పిల్లల్ని కూడా నేను పైకి ఎక్కనివ్వలేదండి. చూడండి ఈ సైడ్లు కూడా ఊడిపోయి ఉన్నాయి అన్నమాట. నేను కూడా చాలా భయం భయంగా ఎక్కాను. స్టెప్స్ అయితే బాగానే ఉన్నానండి, సైడ్ అయితే ఊడిపోయానమాట. చూడండి ఊడిపోయి కొన్ని చోట్ల అయితే మధ్య మధ్యలో ఊడిపోయి కింద పడిపోయి ఉన్నాయి. ఇంకా పైన అయితే ఎవరో వాడట్లేదు కదా, ఇట్లా అయిపోయిందండి పాడైపోయినట్లుగా.
నెక్స్ట్ ఇంకా అటు పక్కన చూసారు కదండి సిమెంట్ రోడ్డు, అటువైపే భోజనాలు జరుగుతున్నాయి అన్నమాట. అంటే వంటలు చేస్తున్నారు అటు సైడు, ఇక్కడేమో పక్కన చూపిస్తాను చూడండి. ఇక్కడ పెద్ద మల్లె చెట్టు ఉండేదండి, మా మ్యారేజ్ అయినప్పుడు అయితే ఈ మెట్ల మీదకి దిగి కోసుకునే వాళ్ళం అన్నమాట. చాలా పెద్ద చెట్టు, అది కూడా చనిపోయింది. ఇక్కడ పక్కన ఒక జామ చెట్టు కూడా ఉంది. ఇక్కడ చూసారు కదండి మండపం కడుతున్నారు, స్టేజ్ అయితే ఇవన్నీ వేశారనమాట, నైటే వేసించారనమాట. ఇంకా మేము వెళ్ళేసరికి అయితే ఇక్కడ స్టేజ్ కడుతున్నారు కదండి, అది నేను వీడియో తీశాను చూడండి, అప్పుడే స్టార్ట్ చేశారు డెకరేషన్. అయితే ఇవైతే రియల్ ఫ్లవర్స్ కాదండి, ప్లాస్టిక్ ఫ్లవర్సే, సింపుల్గానే చేయించారు డెకరేషన్ అయితే. సో ఇలా ఉందండి, చాలా పొద్దున్ననే వడగాలైతే స్టార్ట్ అయిపోయింది అప్పుడు, కానీ ఇది వేశారు కదండి చాలా హైట్గా. కూలర్స్ కూడా పెట్టారు, చాలా చల్లగానే ఉందండి. ఇంకా మా పాప అయితే ప్రతి భోజనాల్లో ఉప్మాన పెడతారు, మార్నింగ్ నేనైతే తిన్నా అని చెప్పింది. కానీ చూడండి మా బావగారు అయితే ఇడ్లీ వడ చేయించారు, చాలా టేస్టీగా ఉన్నాయండి వంటలన్నీ కూడా, బాగా పర్ఫెక్ట్గా కుదిరాయి అన్నమాట. నెక్స్ట్ ఇంకా నేను ఫ్రెష్ అయిపోయి పిల్లల్ని కూడా ఫ్రెష్ చేయించేసాను. ఫ్రెష్ అయిపోయిన తర్వాత అయితే షాపింగ్కి వెళ్ళానండి. ఇంకా నేను లెహంగా తీసుకుందామని చెప్పి అయితే వెళ్ళాను, ఇక్కడేమీ అంతగేమీ నచ్చలేదండి, కానీ ఉన్న వాటిలో బెటర్వి చూస్తున్నాను అన్నమాట. క్వాలిటీ లేకపోయినా కానీ రేట్స్ అయితే చాలా ఎక్కువే చెప్పారు. ఇవైతే 2.5 చెప్పారండి ఈ డ్రెస్సెస్ మొత్తం కూడా. సో నేనైతే ఇది తీసుకున్నాను అనమాట, గ్రీన్. అంటే ఈ వీడియోలో ఏదో కలర్ లాగా పడింది కానండి, అది గ్రీన్ అండ్ పింక్ కలర్ అనమాట. ఇంకా పాపనైతే కూర్చోబెడుతున్నారండి, టైం చెప్పారంట 10:00. ఇంకా స్టేజ్ మీదకి అయితే తీసుకెళ్ళి కూర్చోబెడుతున్నారు. ఇంకప్పుడే నేను డ్రెస్ తీసుకుని అయితే షాపింగ్ నుంచి వచ్చానమాట. సో తనైతే కూర్చోబెడుతున్నారు నేను వచ్చేసరికి. చుట్టాలు అందరూ కూడా వచ్చేసారండి ఎర్లీగానే, ఎందుకంటే సమ్మర్ కదండి వడగాలు కొడతాయి అని చెప్పి అయితే అందరూ 9:00 వచ్చేసారు చాలా మ్యాక్సిమం అయితే. ఊర్లో వాళ్ళు ఇంకా తర్వాత వచ్చారనమాట. ఇదిగోండి నాన్న కూడా వచ్చారు ఫంక్షన్కి, అమ్మ కూడా వచ్చింది కానీ వీడియోలో మా వెనక్కి కూర్చుందండి, వీడియోలో అయితే పడలేదు. ఇంకా నాన్న దగ్గర కూర్చున్నారనమాట మా పిల్లలు ఇద్దరు వచ్చారు ఒకవైపు అయితే. ఇంకా వాళ్ళైతే డ్రెస్ చేంజ్ చేసుకుంటాక వెళ్ళారండి, వీళ్ళైతే ఇంకా చక్కగా కబుర్లు చెప్పుకుంటున్నారన్నమాట. ఊళ్ళోనే ఉంటారండి చాలా వరకు చుట్టాలు కూడా, వాళ్ళంతా ఇంకా తర్వాత వచ్చారనమాట, త్వరగా అయితే రాలేదు. ఇదైతే 10:00 అనమాట. మధ్యలో ఇంకా అందరికీ జ్యూస్లు ఇచ్చారండి, 4 రకాల జ్యూస్లు కూడా ఇచ్చారనమాట, పైనాపిల్, వాటర్ మెలన్, ఖర్బూజా, ఇంకోటి సపోటా జ్యూస్ కూడా ఇచ్చారు. ఇంకా బాగా ఎండలు అయితే ఫుల్గా ఉన్నాయండి, అప్పుడైతే కూలర్స్ పెట్టారు కాబట్టి సరిపోయింది. మండపంలో అయితే ఎవరు ఉండలేకపోయే వాళ్ళం. ఇంకా నెక్స్ట్ ఇంకా వాళ్ళైతే డ్రెస్ చేంజ్ చేసుకొచ్చుకున్నారనమాట. ఇంకా అందరూ ఇలాగ అక్షింతలు అయితే వేశారు. తర్వాత భోజనాలు చేసామండి, భోజనాలు వీడియో తీద్దాం అనుకున్నాం కానీ నేనైతే తీయలేదండి. 25 ఐటమ్స్ అయితే పెట్టారు, చాలా బాగా పెట్టారండి. పనసకాయ బిర్యానీ, ఇంకా టమాటా, మష్రూమ్ కర్రీ, పన్నీర్ కర్రీ, చాలా టైప్స్ పెట్టారండి, నేనైతే వీడియో తీయలేకపోయాను. ఇదేనండి మా వారిని అయితే చూడండి, తను రాలేదండి గ్రాఫిక్స్లో పెట్టారు. నెక్స్ట్ ఇదేనండి మా ఫ్యామిలీ. అయితే ఇంకా పొలాలు వెళ్ళానండి, జామ తోటలో వీడియోలు కూడా తీసానమాట, అవన్నీ నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తానండి. ఈ వీడియోలు అనిపించింది నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.